सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। आत्मीय प्रिय साई बंधुलारा, पावनमूर्तुलारा, श्री साई सुधाल हरि की शुभ स्वागतम। ఈరోజు ఒక ప్రశ్నకు సమాధానంగాను ఒక ప్రాథమికమైన అంశాన్ని బాబా భక్తులైన వారు, లేదు బాబాను తెలుసుకున్న కోరేవారు, లేదు సాయిబాబాని అభిమానిస్తూ గౌరవిస్తూ ఇంకా ఆయన గురించి తెలుసుకుని ఆత్మార్పణ చేసుకోవాలని భావించేవారు, ఇలా అనేక రకాలుగా ఉండేటువంటి సాయి భక్తులకు ఉండే ఒక ప్రశ్నకు సమాధానంగా ఈనాటి సత్సంగం రూపకల్పన చేసుకుందామనేది మన భావన. అంటే చాలామందికి అంటే ఎట్లా ఉంటుందంటే, సాయిబాబా గురించి తెలుసుకోవాలి అంటే మన చేతికి దొరికిన పుస్తకాలు చదువుతాం, సరే కొన్ని చదివాం, లేదు మనకు ఆసక్తి ఉండి బాబా గురించి ఉండేటువంటి సద్గ్రంథాలను ఏ క్రమంలో ఏ కోణంలో ఎలా చదువుకోవాలి, సరే బాబా పరంగా సాధన చేయాలనుకునేవాళ్ళు, అంటే ఉదాహరణకి నిత్యం పారాయణ చేయటం కొంతకాలము, లేకపోతే ఒక క్రమానుగతంగా బాబాను తెలుసుకోవాలనే దృష్టితోనూ పారాయణ చేయాలనుకునేవారు, మనకొచ్చే ప్రధాన సమస్యలు ప్రశ్నలు మూడు. ఒకటి, ఏ గ్రంథాన్ని చెయ్యాలి? ఒకటి, ఎలా చేయాలనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పారాయణ అనేది ఎలా చేయాలి, దాని భావం ఏంటనేది. ఏ గ్రంథాన్ని చేయాలి అని అనుకుంటే, మనం ఇప్పుడు సిరిడి వెళ్ళాం, లేదు మన ప్రాంతంలో ఉండే బాబా మందిరానికి వెళ్ళాం, అక్కడేం జరుగుతుంది, కొన్ని బాబావారి గ్రంథాలు ఎవరో పెద్ద అనేక మంది రచయితలు రాసినవి మనకు లభిస్తూ ఉంటాయి. సిరిడి వెళ్ళినప్పుడు మనకి ఇంగ్లీష్లో కొన్ని, మరాఠీ భాష మనకు రాదు అందులో కొన్ని, తెలుగులో కొన్ని, హిందీలో కొన్ని, ఇలా లభిస్తుంటాయి, బహుభాషల్లో లభిస్తాయి. ఎక్కువ మంది సంస్థానం వాళ్ళు ఏ గ్రంథం వేశారు, ఒక పత్తి నారాయణరావు గారు రాసినటువంటి బాబా సచ్చరిత్ర గ్రంథాన్ని తెలుగు చేతను, లేకపోయినట్టయితే హేమాత్ పంతు రచన ఓవి నుంచి ఓవికి ఉండేటువంటి గ్రంథాలు ఒక మణమ్మ గారు రాసింది, ఎవరో అనేక మంది పావనమూర్తులైనటువంటి భక్తులు తెలుగు చేసినటువంటి గ్రంథాలు, లేదు మనకి ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ గ్రంథాలు, ఇలాంటివి లభిస్తాయి. అవన్నీ మనం జాగ్రత్తగా తీసుకుని పారాయణ చేస్తే ఆ క్రమంలో మనం దేన్ని పారాయణ చేయవలే అనేప్పటికీ చాలామంది ఏం చేస్తారంటే, బాబావారి ఆశీర్వాదం పుచ్చుకున్నది, బాబా ఉన్న కాలంలోనే ప్రారంభించబడి ఆ తరువాత పూర్తి చేయబడినది, బాబా భక్తుడైనటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్ అనేవారు మరాఠీ భాషలో మొట్టమొదట ఆదికవి అయినటువంటి హేమాత్ పంతు పేరుతో బాబా చేత పిలువబడిన, భక్తుడి చేత అక్షరాకృతి ఇవ్వబడినటువంటి శ్రీ సాయి సచ్చరిత్రను పారాయణ చేస్తే సరిపోతుంది అని ఎక్కువ మంది భావిస్తాం, ఎందుకంటే అందుకు బాబా ఆశీర్వాదం ఉంది. తర్వాత అటువంటి సద్గ్రంథాన్ని మనం చదివితే సరిపోతుంది, అందులో 53 అధ్యాయాలు ఉన్నాయి. ఆ తర్వాత ధారావాహికంగా అది సాయిలీలా మాసిక పత్రికలో వచ్చి అవతల గ్రంథరూపం ధరించింది. అది నిజంగా బహుధా ప్రశంసనీయమైన అంశమే, దాన్ని ఎవరం కాదంటాం, అందరం మొదట చదివింది అదే, సరే బాగానే ఉంది. అయితే అది పూర్తిగా చదివాక, ఎన్నోసార్లు పారాయణ చేశాక మనకు బాబా జీవితం యొక్క సమగ్ర దర్శనం కాదు. అదేమిటి అలా అంటారు అంటే, నిజమే, హేమాత్ పంతు గారు తనకు దొరికినటువంటి సంఘటనలను ఒక క్రమంలో రాసుకుంటూ వచ్చేశారు, అందులో బాబా జీవితంలో బాల్యంలోవి, యవ్వనంలో, తర్వాత మధ్య వయస్సులోవి, చివరిలోవి, ఇవన్నీ కూడా ఒక ఒక ఒకదాని తర్వాత ఒకటి క్రమంలో కాకుండా ఆ లభించిన దాని క్రమాన్ని బట్టి రాశారని. నిజంగా ఆ ప్రయత్నం బహుధా ప్రశంసనీయమైనప్పటికీ అది బాబా యొక్క సమగ్ర తత్వదర్శనానికి సంపూర్ణంగా సరిపోతుంది అని ఆలోచిస్తే ఇంకా ఇంకా ఏదో తెలియాలి, ఇంకా ఇంకా అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి, అవన్నీ పూరించబడితే బాగుండు అనిపిస్తుంది.
సరే ఆ ప్రయత్నంలో ఇంకెవరు రాశారా అని మనం బాబా గురించి ఆయన్ని ప్రేమిస్తూ ఆయన్ని పూజిస్తూ ఆయన్ని ధ్యానిస్తూ ఆయన్ని మననం చేస్తూ తెలుసుకునే ప్రయత్నం చేసామనుకోండి, అప్పుడేం జరుగుతుంది? ది డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ విత్ సాయిబాబా అని బివి నరసింహస్వామి వారి లాంటి వారు బాబా దేహంతో ఉన్నప్పుడు ఆయన దర్శించినటువంటి భక్తులను ప్రత్యక్షంగా చూసి ఆయన తీసుకుని ఒక లాయర్ గారు ఏ విధంగా అయితే విషయ సేకరణ చేస్తారో ఆ విధంగా చేసిన పుస్తకం కొన్ని దొరుకుతాయి. అదేవిధంగా ఆ రోజులలోనే బాబా దగ్గరుండి కొంతకాలం ఉన్నటువంటి గుణాజీ గ్రంథం దొరుకుతుంది. అట్లాగే ఇంకెవరు ది సాయిబాబా ది సూపర్ మన్ లాంటి గ్రంథం అన్నమాట అవి. అంతటితో పాటు ఆ రోజు బాబా భక్తులైన వారు బాబా దగ్గరుండి రాసిన డైరీలు దొరుకుతాయి, వారు అనేక సందర్భాలలో ఇచ్చిన ఇంటర్వ్యూస్ దొరుకుతాయి, పత్రికలు, ఇవి మనకు దొరికే ఇన్ఫర్మేషన్. వాటి మీద ఆధారపడి మాత్రమే ఎవరు ఎప్పుడు ఎక్కడ రాసినా సాయి చరిత్రకు అక్షరాకృతి ఇవ్వగలరు. సరే అట్లా అయితే మీరు ఇప్పుడు ఏది చదవటం, ఏ గ్రంథాన్ని మీరు పారాయణ చేయటానికి శ్రేయస్కరమని భావిస్తారు అని అనేక మంది అడుగుతూ ఉంటారు. దానికి రెండు సమాధానాలు. ఏ గ్రంథమైతే సాయిని గురించి వీలైనంత ఎక్కువ విస్తృతంగా లోతుగా మనని ఆయన్ని ఇంకా దగ్గరగా చేస్తూ మరింత మమేకమై తెలుసుకోవటానికి అవకాశంగా ఉంటుందో ఆ గ్రంథాన్ని పారాయణ చేయాలి. నీవెవరిని ప్రేమిస్తావో, ఎవరిని అంతరాంతరాలలో అద్భుతంగా ఆరాధిస్తావో వాళ్ళ గురించి తెలుసుకునే కొద్దీ సంతోషం కలగదా, ఇంకా తెలుసుకోవాలనిపించదా? ఆ క్రమంలో బాబావారి గురించి వీలైనంత ఎక్కువ చెప్పే గ్రంథం ఏదైతే ఉంటే అది, ఏదైతే సత్యస్ఫూర్తితో మనకి లోపల హృదయాన్ని స్పర్శిస్తూ బుద్ధికి వికాసం కలిగిస్తూ బాబాకు సాన్నిధ్యంగా దగ్గరగా తీసుకెళ్తుందో ఆ గ్రంథం, అటువంటిది మనం ఇష్టపడతాం. అటువంటిది ఇప్పటి వరకు ఏమున్నది అని అడిగితే ఇక్కడ ఒక సమాధానాన్ని చెప్పుకోవాలి. అసలు మనకు సాయిబాబా గురించి చెప్పింది ఆయన భక్తుణ్ణి ఒకరిని దగ్గర కూర్చుని ఒక భక్తి, బాబా భక్తి ఇలా ఉంటుంది, బాబాను ఆరాధించే గురుభక్తుడు ఇలా ఉంటాడు, బాబా కోసం అతడు ఇలా పరితపిస్తాడు, తాను తెలుసుకుంటూ సాటి వాళ్లకు దాన్ని ఇలా పంచుకుంటాడు. ఆ పంచుకునే క్రమంలో మనకి లభించిన గ్రంథం పూజ్యులు భరద్వాజ్ మాస్టర్ గారు రాసిన బాబా జీవిత చరిత్ర. దానికి ఆయన మొట్టమొదట శ్రీ సాయి లీలామృతం అని పేరు పెట్టుకున్నాడు. అయితే ఆ గ్రంథంలో ఏమిటి విశేషం? హేమాత్ పంత్ గారు రాసిందే ప్రాథమిక గ్రంథం కదా, ఖచ్చితంగా నిజం. మరి ఇతర మహాపురుషులు రాసిన గ్రంథాలు నమస్కారము పూజనీయము అయినటువంటి అద్భుతమైనవి అవి. మరి వాటిలో మాస్టర్ గారి గ్రంథానికి ఉండే స్థానం ఏమిటి? ఒక భక్తుడు తన హృదయాన్ని తన జీవితాన్ని మొత్తం బాబాకు సమర్పించుకొని తనకు తాను అర్థం చేసుకుంటూ మననం చేసుకుంటూ తనను తాను తన గురువు గురించి ఇంకా ఇంకా తెలుసుకునే క్రమంలో అక్షరాల్లోకి వచ్చిన ఒక గ్రంథం ఏదన్నా ఉంటే అది భరద్వాజ మాస్టర్ గారిది. అది ఒక రూపం ధరించే వేళ ఆ మహాపురుషుడితో మేము ఉండగలగడం మా ఎన్నో జన్మల ధన్యత భాగ్యవశం. అంటే ఆయన వైడ్ తెల్ల కాగితాల మీద రాసుకుంటూ ఆ రాసిన ఒక్కొక్క అధ్యాయం రూపొందుతూ దానిలో కొన్ని కలుస్తూ కొన్ని సంఘటనలను రకరకాల మార్పు చేర్పులు చేసుకుంటూ ఆయన దాన్ని ఇంకా ఇంకా ఆనందిస్తూ ఆనందాన్ని మాకు పంచుకుంటూ ఉండే శుభవేళ ఎర్రటి నేల ఎక్కడో నెల్లూరు జిల్లాలో మారుమూల ఉండే విద్యానగర్లో అది ఆ అనుభూతి పొందగలిగిన ధన్యత మాకెంతో మా జీవితాల్లో మర్చిపోలేని ఒక అద్భుత స్మృతి. ఆ రోజులు ఆ సమయాలు మా బ్రతుకులలో అమృతాక్షరాలతో విలేఖనం చేసుకోదగినంత గొప్పవి. అయితే అప్పుడు భరద్వాజ మాస్టర్ గారు ఆ పుస్తకం పూర్తి చేసి దాన్ని గ్రంథంగా ప్రచురించి అందరికీ పంచి చేయాలనుకున్నారా? లేదు. ఆయన ఏమనుకున్నారంటే, ఆ విషయం ఆయన రాశారు కూడా, ఆయన ఆ గ్రంథాన్ని తమ కోసం తమ దగ్గరకు వచ్చేవాళ్ళ కోసం చదివి వినిపించుకొని ఆ ప్రింట్ చేయటం 10 మందికి పంచటం ఇలాంటివన్నీ పక్కన పెట్టి అవి ఆయన ఇష్టపడక అది బాబా సమాధి మీద ఉంచి వచ్చేయాలనుకున్నారు ఆయన. బాబా మీ ఇష్టం తండ్రి అని. ఆయన భక్తి ఎంత అనన్యమైనదో, కానీ బాబా ఆ సమాధి మీద అది పెట్టాక ఇంకెవరికో ఇచ్చి వారి ద్వారా ఆ పని చేయించకుండా పక్కనే ఉండే సాధు అయినటువంటి శివనేశన స్వామి ద్వారా ప్రేరేపణ కలిగించి
ఆ గ్రంథాన్ని ప్రచురించి మానవాళికి మహిత వరప్రసాదంగా అందించమని, అది గొప్ప యజ్ఞప్రసాదం అవుతుందని ఆయనను ప్రేరేపించి పరమాద్భుతంగా ఈరోజు పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారికి మహాద్భుతమైన జ్ఞాపకంగా ఆయన యొక్క తపస్సుకు ప్రతిరూపంగా మానవాళికి ఆయన ఇచ్చిన గొప్ప బహుమతిగా లభించే రచన సైబాబ జీవితం. మాస్టర్ గారు ఆ పుస్తకం పూర్తి చేయగానే మొట్టమొదటిసారి అక్షర రూపానికి వచ్చినప్పుడు ఆయన నాకు ఒక గ్రంథాన్ని బహూకరించారు. పరమ పావనమైన ఆ క్షణాలను నేను స్మరించి మాస్టర్కి ఆయన శ్వాసగా, శ్వాసకాధారమైన ప్రాణచలనంగా, అందులో ఉండే జీవశక్తిగా ఉన్న సాయినాథుల వారికి, ఏ తత్వమైతే సాయి రూపం ధరించిందో అటువంటి సనాతన ఋషి సంప్రదాయమైన దత్త సంప్రదాయానికి, ప్రాచీన భారతీయ ఋషీశ్వరులకు, సర్వధర్మాలకు శిరసు వంచి నమస్కరించుకుంటున్నాను. ఆ గ్రంథం పూర్తయిన తర్వాత మాస్టర్ ఒక లెటర్ రాశారు చిరంజీవి భాస్కర్కి. మన సాయి లీలామృతం ప్రచురణ పూర్తయింది అంటూ ఒక అద్భుతమైన విషయం రాశారు. నా జీవితంలో నా జీవిత లక్ష్యం ఈ గ్రంథం పూర్తవడంతో నెరవేరినట్టు నేను భావిస్తున్నాను. అది ఇన్ని పేజీలున్నాయి, ఇన్ని అధ్యాయాలున్నవి, దాని ద్వారా నేను ఇక మళ్ళీ ఏమైనా రాసినా రాయకపోయినా నా జీవిత పరమార్థమైనటువంటి ఇది పూర్తయినట్టే. ఆ విధంగా ఈ పరమపావనమైన గ్రంథం సాయి దయవల్ల అక్షరాలలో, అక్షర రూపంలో, గ్రంథరూపంలో వచ్చింది అని చెప్పి గొప్ప తృప్తితో ఒక గురుభక్తుడు ఎంత అద్భుతమైన రీతితో దాన్ని భావిస్తాడో, స్మరిస్తాడో, ఆ క్రమంలో ఆ ఉత్తరం రాశారు. అది చదివితే హృదయంలో లోపల ఎక్కడో ఆర్ద్రత కలిగేలాగా ఉంది. అంటే అంతటి గ్రంథం అది. ఆయన తన కోసం, తన దగ్గరకు వచ్చేవారి కోసం, సాయి భక్తుల కోసం రాసుకుంటే ఈరోజు అనేక మంది ఆ గ్రంథాన్ని చదివి సత్ఫలితాన్ని పొందే వాళ్ళని చూసినప్పుడల్లా ఒక గొప్ప కార్యం పక్కనే ఉండి దాని అనుభూతి చెందిన భావన కలుగుతూ ఉంటుంది. ఎవరి చేతిలో భరద్వాజ మాస్టర్ రాసుకున్న సాయిబాబా చరిత్ర చూసినప్పుడల్లా, ఆహా, ఈ పావనమైన గ్రంథం అక్షర రూపంలోకి రావటం, ఆ క్రమంలో మనం కూడా అక్కడ ఉన్నాం, నేను సైతం ప్రపంచాగ్నికి, సాయి ధర్మతత్వ యజ్ఞకి, యజ్ఞానికి అశ్రు ఒక్కటి ధారవోసే శుభవేళ పక్కనుండగలిగాను. ఆ యజ్ఞ సమిధ సమర్పణ కాలంలో అక్కడ ఆయన పాదాలకు రోజు నమస్కరించిన వారిలో నేను కూడా ఉన్నాను అనేది ఎంత సంతోషం. ఆ క్రమంలో సోదరులారా, ఏ గ్రంథం మంచిది అంటే ఏ గ్రంథమైనా సాయి గురించి చెప్పేది ఏదైనా మంచిదే. అయితే పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు రాసుకున్నటువంటి గ్రంథము సాధకులకు సమగ్రంగా బాబాను తెలుసుకోవాలనుకునే వారికి, ఇంకా దానిని మననం చేయటానికి అనువైన రీతిలో ఒక క్రమాన్ని కూర్పుచ్చుకున్న వారికి, ఇటువంటి వారందరికీ సదా పారాయణ యోగ్యమైనదిగా మనం భావిస్తాం. అంత మాత్రాన మిగతా గ్రంథాలు చదవకూడదని కాదు, అన్నీ చదువుదాం, దొరికిన ప్రతి అక్షరాన్ని, ప్రతి లైన్ చదువుకుందాం, కానీ వాటన్నిటిలోంచి విషయాన్ని తీసుకున్న దీంట్లో ఒక ప్రత్యేక వైశిష్ట్యం ఉన్నదని భావం. మీరు ఒక ప్రశ్నించవచ్చు, ఇప్పుడు ఎవరైనా మరొకసారి అటువంటి సమగ్ర దర్శనం చేసిన ఒక సాధుమూర్తి, ఒక యోగి పుంగవుడు, ఒక తపస్వి మళ్ళొకసారి మరొక మంచి గ్రంథం రాస్తే దాని గురించి ఏమంటారు? తప్పకుండా శుభాహ్వానం పలుకుతాం, నేను కాదు, మీరు కాదు, మాస్టర్ పలుకుతారు, బాబా పలుకుతారు. యావన్ మానవ జాతికి మహోపకారం చేయగలిగినటువంటి సద్గ్రంథరాశులకు భారతజాతి ఎప్పుడూ శుభాహ్వానం పలుకుతూనే ఉంటుంది.